అంబేద్కర్ ఆశయాలను ఆచరిస్తూ సమాజంలోని అసమానతలను రూపుమాపాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకండి చందర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బోధించు సమీకరించు పోరాడు నినాదంతో సమాజంలోని అంటరానితనాన్ని రూపుమాపేందుకు అంబేద్కర్ కృషి చేశారన్నారు. అంబేద్కర్ చూపిన మార్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమని అంబేద్కర్ ఆలోచనల వల్లనే తెలంగాణ ఏర్పడిందన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందుతాయని ఎమ్మెల్యే చందర్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి వాడలో ప్రతి ఒక్క ప్రాంతంలో ఒక వర్ధంతి వేడుకలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అన్ని వ్యాపార రంగాలలో అన్ని రంగాలలో ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కల్పించి ప్రత్యేకంగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క దళిత కుటుంబం ఎలా అత్యున్నతమైనటువంటి స్థానాలలో ఉండేటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి పరిపాలననే ఆదర్శంగా ఈరోజు ఈ యొక్క భారతదేశానికే ఈ యొక్క దళిత బంధు ఒక దిక్సూచిలాగా ఈరోజు కొనియాడబడతా ఉన్నారు.